ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక కర్నూల్ రోడ్లోని నవభారత్ బిల్డింగ్స్ కి ఎదురుగా ఉన్న బిర్యానీ బాద్షా హోటల్ చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ్ కృష్ణమూర్తి తనయుడు కరణం వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంగోలు నగరంలో ఎంతో రుచికరమైన రకరకాల వెజ్ నాన్ వెజ్ వంటకాలతో పాటు హైదరాబాద్ బిర్యానీని తలపించే విధంగా ఒంగోలు నగరంలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అలానే వ్యాపార లాభాల బాటలో కొనసాగిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని హోటల్ నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా హోటల్ యజమాని అశోక్ మాట్లాడుతూ ఒంగోలు ప్రజలు హోటల్ ని దర్శించి వ్యాపార అభివృద్ధికి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిజాముద్దీన్ యాజమాన్యం సిబ్బంది మిత్రబృందం తదితరులు పాల్గొన్నారు. బిర్యానీ బాద్షాస్టారెంట్ బిర్యానీ పాయింట్ ఎంత గడుపుతావు నా పేరు ఎందుకు పెట్టారన్నారు. ఆయనకు ప్రత్యేకించి ఒక రిలేషన్ చేస్తా ఉన్నాను. వారికి మంచి లాభాలు చేయగలాలని మరియు మన అంబ నగరంలోనే బిర్యానీ అండ్ అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఏ మంచి కలెక్షన్ కావాలని అదేవిధంగా క్వాలిటీ కానీ దాని ప్రకృత కానీ అదేవిధంగా చేసే వాతావరణం కూడా హైజీనిక్ మంచి పేరు సంపాదించుకొని మంచి కనక వర్షం తెచ్చుకోవాలని యజమానానికి శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం. ముఖ్యంగా యువకులందరూ కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. అది కూడా మరోసారి ఊళ్ళో కూడా మంచి హైజీనిక్ వాతావరణంలో మంచి క్వాలిటీతో మంచి హైదరాబాద్ కంపెనీ అనే పెట్టుకున్నాము. పెట్టించడానికి మా అమ్మ మేము